శ్రీనివాసరెడ్డి గారు రైజ్ చేసినటువంటి అంశం కేసులు పెట్టడంలో డొల్లతనం ఉందా లేదా మేనేజ్మెంట్ లో నేర్పరితనం లేకపోవడం వల్ల కేసులు పెట్టడంలో ఫెయిల్ అవుతున్నారా? ఎందుకంటే వైసీపీ నాయకులు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. సార్, నేను శ్రీనివాసరెడ్డి గారికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేను న్యాయ వ్యవస్థల గురించి మాట్లాడలేదు సార్. వీళ్ళ పోలీసుల అత్యుత్సాహం కానీ దాన్ని కూడా ఆన్సర్ చెప్తాను. తెలిసి తెలియక పంపించేవాళ్ళని తీసుకొచ్చి న్యాయమూర్తులుగా అక్కడ కూర్చోబెట్టినప్పుడు మీ జనసేన పార్టీ వాళ్ళు కాస్త ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళని మంచి వాళ్ళని కూర్చోబెట్టండి అక్కడని చెప్పండి, సలహా తీసుకోండి, జనసేన పార్టీ నాయకులు సలహా తీసుకోండి, కలిసి పనిచేయండి. పోనీ పట్టాభి గారు పైన పెట్టిన 4 సెక్షన్లు ఏంటంటే 153A, 502 సబ్ సెక్షన్ 2, 353, 504 రెడ్ విత్ 120B సెక్షన్లు పెట్టారు సార్. ఇవన్నీ కూడా అభియోగాలు 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసులే. సో దానికి ఏంటంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము 41A CRPC నోటీసులు ఇవ్వాలి. రైట్ టు ఫెయిర్ హియరింగ్ అనే ఆప్షన్ అనేది ఫిల్ఫిల్ చేసి ఆయన ఆన్సర్ ఇచ్చిన తర్వాత దాని ఇంట్రెస్ట్ అది కనుక సరిగ్గా సరిపోలకపోతే కనుక అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది. కానీ నోటీస్ ఇచ్చినట్టు ఒక స్టెప్కి వెళ్ళి ఆటోమేటిక్గా అరెస్ట్ చేసేస్తారు. అది కూడా పోలీసులు గవర్నర్పేట విజయవాడ పోలీసులను కూడా నా ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పున్నారు. అది వాళ్ళు డైరెక్ట్గా అత్యుత్సాహంతో ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అది 3rd మెట్రోపాలిటన్ CMM కోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ 41 క్లియర్గా వాళ్ళ కామెంట్స్లో కూడా రాస్తున్నారు సార్. ఈ 41 CRPC నోటీస్ ఇచ్చారు, దానికి ఫెయిర్ హియరింగ్ తీసుకోకుండానే రిమాండ్కి పంపించారు. దానికి ఇవాళ హైకోర్టు జడ్జిమెంట్లో, హైకోర్టు ఆర్డర్లో కూడా ఎందుకు మీరు అట్లా చేశారు, మీరు కౌంటర్ ఫైల్ చేయాలి, మీరు రెస్పాన్స్ ఇవ్వాలనే ఉద్దేశం కూడా క్లియర్గా స్పెల్అవుట్ చేసింది సార్ హైకోర్టు. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్గా ఫెయిల్యూర్ వల్లే వైఎస్ఆర్సిపి లీగల్ సిస్టమ్ అనేది, వాళ్ళ లీగల్ టీమ్స్ అనేది టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడము, 200 కేసుల్లో ఈ రోజు వరకు నష్టపోయారు. ఇది ఒక 201వ కేసు అనుకోవచ్చు. నాది ఇది 102వ డిబేట్ సార్, వాళ్ళది 201వ కేసు అనుకోవచ్చు. సో క్లియర్గా చెప్తాను, ఎందుకంటే మీ వ్యవస్థలు కరెక్ట్గా ఉంటే కనుక తప్పు జరిగినప్పుడు తప్పు చేసిన వాళ్ళని క్లియర్గా మీరు న్యాయ వ్యవస్థల ద్వారా మీరు వాళ్ళని శిక్షించడానికి చేయకుండా అత్యుత్సాహము. చిన్న సబ్మిషన్ కేశవ్ గారు ప్లస్ శరత్ గారు అడిగిన దానికి చిన్న సబ్మిషన్ ఒకటి చెప్పాలి సార్. నేను ఏంటంటే సో మీరు అత్యుత్సాహం పోవడం వల్ల లేకపోతే కనుక శనివారం ఆదివారం వచ్చే లోపల అరెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కక్ష తీర్చుకోవాలి, 3 రోజులైనా వాళ్ళని ఉంచాలనే ఉద్దేశంతోనే చేయడం వల్లే ఇటువంటివి జరుగుతున్నాయి సార్. మీరు శనివారము ఆదివారం ఫిలాసఫీని ఆపేసి నిజంగా తప్పు చేసిన వాళ్ళని సోమవారం నుంచి విండో ఓపెన్ చేస్తే మీ కరెక్ట్గా అరెస్ట్ చేసే ముందు లేకపోతే లీగల్ సబ్మిషన్ చేసే ముందు కరెక్ట్గా సెక్షన్స్గా అన్ని చూసుకుంటే మీ దగ్గర నుంచి ప్రజలకి జరగాల్సిన న్యాయం అనేది మాత్రం జరుగుతుంది సార్. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్షించబడాలి, అది మేము కోరుకుంటాము, ఎవరైనా కోరుకుంటారు. తప్పు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు, అందరికీ శిక్ష పడాలి. చూసుకోండి